హాయ్ అండి, అందరికీ నమస్కారం. మామ్స్ డైరీకి స్వాగతం. ఇవాళ వీడియో మేము ట్రిప్ వెళ్ళిన కొన్ని ప్రదేశాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను కదా షిరిడీ వెళ్తున్నామని. సో షిరిడీ తర్వాత ఏమేమి చూసామనేది నేను కొన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మేము షిరిడీ అయితే బయలుదేరామండి. ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. మాకు తిరుపతి నుంచి టు షిరిడీ ట్రైన్ అనేది ఉందండి. అందరికీ అవైలబుల్గా ఇప్పుడు షిరిడీ యాత్ర అనేది ఈజీగా అయితే చేయొచ్చు. దాంట్లో అయితే 1 టైర్ AC 2 టైర్ AC అట్లా బుక్ చేసుకున్నాము. కానీ టికెట్స్ అయితే కన్ఫామ్ కాలేదు. టికెట్స్ కన్ఫామ్ కాకపోయేటప్పటికీ మేము కొన్ని కన్ఫామ్ అయ్యాయి, కొన్ని అయితే కన్ఫామ్ కాలేదండి. తర్వాత బయలుదేరాల్సిన డేట్ అయితే దగ్గరకు వచ్చింది. కన్ఫామ్ అవ్వకపోయేసరికి ప్రీమియం తత్కాల్లో అయితే బుక్ చేశారు. ఆ ప్రీమియం తత్కాల్లో కూడా 2 టైరు అలాగే 3 టైర్ AC అనేది బుక్ చేశారండి. తర్వాత అయితే మేము బయలుదేరేసాము. May 21 అయితే బయలుదేరేసామండి. 22 ఆఫ్టర్నూన్ కంతా అక్కడైతే దిగేసాము షిరిడీలో అయితే. ఎండలు మామూలుగా లేవండి. నేను పొద్దున్నే అయితే వ్యూ చూపిస్తున్నాను మీకు. అదే తిరుపతిలోనే ఎక్కువగా ఉందనుకుంటే ఇంకా అక్కడ మహారాష్ట్ర నాసిక్లో అయితే ఇంకా ఎక్కువ అండి. మేము మా ఫ్యామిలీతో 2-3 టైమ్స్ అయితే వెళ్ళామండి ఇంతకుముందు. ఇప్పుడు అక్క వాళ్ళు ఆ అక్క పిల్లలతో అయితే ఇప్పుడు వెళ్తున్నాము. మార్నింగ్ బయలుదేరితే మరుసటి రోజు 12 అంతా అక్కడ దిగేసామండి. ఆ తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే భోజనాలు అయి చేసుకొని మేము షిరిడీ అయితే దర్శించుకున్నాము. స్వామిని బాబాను దర్శించుకొని తర్వాత అయితే ఫ్రీగా ఇక్కడైతే కూర్చున్నాము. ట్రావెల్ మాట్లాడుతున్నారండి. ట్రావెల్ కోసము వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళింటే నేను అలా కూర్చొని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ చూసారా, వీళ్ళైతే మనకు బొట్టు అచ్చులు పెట్టడానికైతే వస్తూ ఉంటారు. పెట్టుకోండి 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 అని ప్రతి ఒక్క మనిషికి వెంట పడతారండి. సరేలే, వాళ్ళకు కొంచెం డబ్బు ఇచ్చినట్లుంటుంది అని అందరం అయితే పెట్టించుకున్నాము. వాళ్ళైతే మాట్లాడడానికి అయితే వెళ్ళారండి ట్రావెల్. ఎందుకంటే మనము ఇంకా కొన్ని ప్రదేశాలు చూడాలి కాబట్టి ఇక్కడ ట్రావెల్ మాట్లాడుకొని అయితే వెళ్ళామంటే మనకి ఈజీగా ఉంటుంది చూడడానికి. సో అక్కడ ట్రావెల్ ఉంది కదా, అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే నాది ఒక రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఇంకా ఇది వచ్చేసి మరుసటి రోజు వీడియో అండి. వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ముందుగా అయితే ముక్తిధాము టెంపుల్ అయితే చూస్తున్నామండి. ఇది నాసిక్లో అనేది ఉంటుంది. షిరిడీ టు ముక్తిధాము టెంపుల్కి అయితే 85 కిలోమీటర్స్ అండి. అలాగే నాసిక్ నుంచి సెంట్రల్ బస్ స్టేషన్ దగ్గర నుంచి అయితే తక్కువ కిలోమీటర్స్లోనే అయితే 9 కిలోమీటర్స్ దూరంలోనే అయితే ఉంటుందండి ఈ టెంపుల్ అనేది. ఈ ముక్తిధాము ఆలయం అయితే పాలరాతితో కట్టిన ఆలయం అండి, చాలా బాగుంటుంది. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శించుకోదగ్గ ఆలయం అండి ఇదైతే, ముక్తిధాము టెంపుల్ అనేది. ఈ ఆలయంలో పలు దేవతామూర్తులతో పాటు 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు కూడా ఉన్నాయండి. ఈ ముక్తిధామం దర్శించినంత మాత్రాన మనకైతే క్షారధామ యాత్ర చేసినంత పుణ్య ఫలితం అయితే వస్తుందని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇంకా గుడి లోపలికైతే ఎంటర్ అయ్యామండి. ఇంకా ఇక్కడ పలు దేవతామూర్తులనైతే దర్శించుకోవచ్చండి. శ్రీకృష్ణ దేవాలయం యొక్క ప్రతిరూపాలు కాకుండా విష్ణువు, దేవత, లక్ష్మి, రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, అలాగే దుర్గా, గణేష్ వంటి అన్ని ప్రధాన దేవతామూర్తులనైతే మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు. దేవీ దేవతా విగ్రహాలనైతే ఇక్కడ ప్రతిష్ఠించారండి. చాలా చాలా బాగుంది గుడి అయితే. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా దర్శించుకోవలసిన ఆలయం అండి ఇది.
దీని తర్వాత నేను మళ్ళా పంచవటి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్న వారైతే పాండురంగ స్వామి అమ్మవారండి. వాళ్ళ దేవతామూర్తులనైతే మీరైతే ఇక్కడ చూడొచ్చు. రామలక్ష్మణులు, సీత, అలాగే శ్రీ మహావిష్ణువు, అమ్మవారు, లక్ష్మీమాత, దత్తాత్రేయ స్వామి, వాళ్ళ దేవతామూర్తులనైతే మీరు చూసేసేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్న దృశ్యాలైతే శ్రీరాముల వారు లేడీని బంగారు లేడి కోసము వెళ్ళడము, అలాగే రావణాసురుడు రావడము, అవన్నీ ఈ దృశ్యాలైతే చూడొచ్చండి. ఇంకా ఈ జ్యోతిర్లింగాలైతే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయాక తర్వాత కాలరామ అయితే దర్శనం చేసుకున్నామండి. తర్వాత ఇంకో టెంపుల్కి అయితే బయలుదేరేసాము. దర్శనం అయిపోయాకైతే మళ్ళా శిఖర దర్శనం అయితే చేసుకున్నామండి. ఎందుకంటే మళ్ళా మీ దర్శన భాగం కలిగించే స్వామినైతే మనము శిఖర దర్శనం అయితే చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే కాలరామ టెంపుల్కి అయితే వచ్చామండి. ముందుగా అయితే ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నాము. ఇంకా గుడి లోపలికైతే వచ్చేసామండి.
ఇంకా మా అక్క కూతురు శ్వేత అయితే చూపిస్తుంది పైన కట్టడం చూడు ఎలా కట్టారో, ఒకసారి తీ అక్క అంటుంది. ఎంత బాగా మలిచిన్నారో చూడండి, టెంపుల్ అంత బాగుందండి. ఇక్కడ శ్రీరాములు వారు, అమ్మవారు, సీతాదేవి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామిని అయితే మనం దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ పేరు కాలారాం టెంపుల్ అండి. తర్వాత ఇక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడే దగ్గరగా ఉన్న ఒక ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. ఈ ఆంజనేయ స్వామి అయితే స్వయంభుగా వెలిసిన స్వామి అంటండి. అక్కడ కూడా ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము. ఇంకా పంచవటికి అయితే వచ్చేసామండి. పంచవటి అనేది శ్రీరాములు వారు అక్కడ వనవాసం చేసిన ప్రదేశం అండి. ఇంకా చూపించేదంతా కూడా శ్రీరాములు వారు, సీతమ్మ తల్లి, అలాగే లక్ష్మణ స్వామి ఇక్కడ వనవాసం చేసిన ప్రదేశం అండి. అలాగే పంచవటి అనేది తండ్రి ఆజ్ఞతో వనవాసానికి సిద్ధమై శ్రీరామచంద్రమూర్తి, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణ స్వామిలను వెంటబెట్టుకొని గోదావరి తీరంలోకి చేరుకున్నారట. అప్పటికే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవనం గడుపుతూ ఉండిన అగస్త్య మహాముని స్వామి అయితే అక్కడ వనవాసానికి అనువైన ప్రాంతం ఇదే అని చెప్పడంతో శ్రీరాములు వారైతే ఇక్కడ పర్ణశాలను నిర్మించుకున్నారట అండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిత్రాలైతే లక్ష్మణ స్వామి శూర్పణఖకి ముక్కు కోసిన దృశ్యాలు, అలాగే ఇక్కడ ఉన్న ఆలయంలో అయితే ఈయన లక్ష్మణ స్వామి అండి. ఇక్కడ ఈ వృక్షం అయితే స్వామివారు ఉన్న ప్రదేశం అంటండి. ఈ చెట్టు కూడా అంతకుముందు ఉన్న చెట్టేనంట. నేను ఇక్కడైతే ఒక సలహా అయితే ఇస్తానండి, ఎవరైనా ట్రిప్ వెళ్ళిన వాళ్ళు ఇలా చూడాలి అనుకున్నప్పుడు మనము వెహికల్ మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే కొన్ని పొరపాట్లు అనేది జరుగుతున్నాయి. మేమైతే వెహికల్ మాట్లాడుకున్నాము, మాకైతే కాలారాం టెంపుల్ వరకే వచ్చాడు అతనైతే. ఇక పంచవటికైతే వేరే ఆటో మాట్లాడించాడండి. అదేమంటే అక్కడ లోకల్ టెంపుల్కు రాను అన్నారు, కాకపోతే డబ్బులు కూడా అమౌంట్ కూడా ఎక్కువే తీసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం అయితే రాములు వారు, సీతమ్మ తల్లి చీర ఆరేసుకున్న ప్రదేశము, అదంతా దిగి కూడా చూపించలేదండి ఆటో అతనైతే. అక్కడ ఈ మోసం అయితే జరుగుతుంది. ఇదైతే మనం జాగ్రత్తగా అయితే ముందుగానే మాట్లాడుకొని వాళ్ళతో, ట్రావెల్ వాళ్ళతో మనము వెహికల్ అనేది సిద్ధం చేసుకోవాలి. అక్కడి నుంచి బయలుదేరైతే తర్వాత గోదావరి తీరంకి అయితే వెళ్ళామండి. అక్కడ మూడు నదులు అయితే కలుస్తాయి. అగస్త్య మహాముని పర్ణశాల నిర్మించుకోవడానికి, వనవాసం చేసుకోవడానికి అనువైన ప్రాంతం ఇదే అని చెప్పడంతో శ్రీరాములు వారు ఇక్కడైతే పర్ణశాలను నిర్మించుకున్నారట. ఇంకా ఈ ప్రాంతానికి పంచవటి అనే పేరు వచ్చిందంటండి. పంచవటి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పెద్ద పెద్ద వటవృక్షాలు అయితే ఉండడము వల్ల దీనికి పంచవటి అని కథనం అంట. ఇక్కడ మనమైతే మనము ఈ గోదావరి తీరంకి అయితే వచ్చామండి. త్రివేణి అని కూడా అంటారంట. ఇక్కడ మూడు నదుల నీళ్ళు అయితే కలుస్తాయి అని చెప్తున్నారు. ఐదు పెద్ద వటవృక్షాలు అయితే ఉన్నాయంటండి. అందువల్ల ఈ ప్రాంతానికి పంచవటి అనే పేరు వచ్చిందంట. ఇంకా ఈ గోదావరి తీరంలో రాములు వారు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ అంటే ఆయన తండ్రి గారైన దశరథ మహారాజు పోయాక ఇక్కడైతే శ్రాద్ధ కర్మలు జరిపించారనైతే చెప్తారండి. ఇక్కడైతే వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ జరిపించారంట తండ్రి గారికి.
ఇంకా మేమైతే అందరము కొద్దిగా నీళ్ళల్లో అలా దిగి నీళ్ళైతే అలా చల్లుకున్నామండి. నా కోసమైతే మా అక్క పట్టుకొని, ఎందుకంటే ఆడ జారుతుంది ఆ మెట్టు అని చెప్పనే ఆమె భయపడుతూ నా దగ్గరే వచ్చి నిలబడుకునింది. నన్ను చిన్నగా పట్టుకొని అయితే నడిపిస్తూ ఉందన్నమాట, ఎక్కడ జారుతుందో అని. ఇంకా అక్కడ శివలింగం ఉంది, ఆ శివలింగానికి కూడా అభిషేకం చేసి తర్వాత అయితే మేము ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి అండి ఇక్కడ దర్శించుకున్నాము. అక్కడనే ఇంక ఇవంతా లోకల్ టెంపుల్ అండి, పంచవటిలోనే ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి రావణాసురుడు, అలాగే సీతమ్మ తల్లి, రావణాసురుడు భిక్షకు రావడము, ఈ చిత్రాలైతే చూడొచ్చు. తర్వాత అక్కడే ఈ గోవులకు ఫుడ్ అయితే పెట్టామండి, అక్కడే గ్రాసం అనేది అమ్ముతూ ఉన్నారు, మనము తీసుకొని ఈ గ్రాసం అనేది పెట్టచ్చు. ఇంకా ఇవాళ వీడియోలో పంచవటి వరకు అయితే చూపించానండి, ఇంకొన్ని పిక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మరొక వీడియోలో మరికొన్ని ప్రదేశాలతో మీ ముందైతే ఉంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.